श्रीमात्रे नमः श्री त्रिंबक दुर्गा देवे नमः अरुणाचल स्वर्णाचल स्वर्णाचल नवग्रह आराधन ये टाइम चुस्कटा मैं ये टाइम चुस्कूद असल नवग्रह प्रदर्शन चुस्कोवचा लेदा नवग्रहाल सायंत्र पूट पूज कार्यक्रम चुस्कदा एटने विषय गुरी मन इन विवर माटा नवग्रह आराधन नवग्रह పూజ లేదా నవగ్రహాలకు ప్రదర్శన చేయడం నవగ్రహాలకు అభిషేకం చేయడం అనేది ఎప్పుడు చేసుకుంటే మంచిదని క్లారిటీగా చూద్దాం ఒకసారి నవగ్రహ ఆరాధన అనేది ఎక్కువగా సాధ్యమంతరు కూడా ఉదయం పూట చేస్తుంటారు సాయంత్రం పూట చేయరాదు ఎందుకు చేయరాదు నవగ్రహ ఆరాధన అనేది సూర్యోదయం నుంచి సూర్యాస్తమం దాకా మనకు నవగ్రహ ఆరాధన చేసుకుంటే మంచిది నవగ్రహ ప్రదర్శన గాని నవగ్రహాల పూజ గాని చేసుకుంటే మంచిది ఎందుకంటే నవగ్రహాలు ఇప్పుడు కూడా అంటే తొమ్మిది గ్రహాలకు అధిపతైన సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యుడు ఉన్నప్పుడు అంటే సూర్యోదయాన్ని ముందు నుంచే చేసుకొని సూర్యాస్తమం తర్వాత చేసాలి పాజిటివ్గా ఉండే అవకాశం కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కూడా కలిగి ఉంటారు కాబట్టి అంటే సూర్యాస్తమం తర్వాత మనం చేసుకోకూడదు కాబట్టి కంపల్సరీగా నవగ్రహ ఆరాధన అనేది ఉదయం పూటే చేసుకోవడం చాలా మంచిది ఉదయం పూట ఎందుకంటే సూర్యగ్రహ ఆరాధన చేసిన తర్వాత అంటే సూర్యుడు ఉదయించిన తర్వాత నుంచి సూర్యుడు అస్తమించేదాకా ఉండే దాన్ని ఈ సూర్యోదయానికి సూర్యుడు రారాజు కాబట్టి నవగ్రహ ఆరాధన రారాజు కాబట్టి కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలుస్తాడు చంద్రోదయం తర్వాత మనం చేసుకోవడం వల్ల కొంత నెగిటివ్ ఫలితాలు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు తర్వాత ఉదయం పూట మనం శుచిగా శుభ్రంగా చేసే నవగ్రహ ఆరాధన అనేది దేవుడికి అంకితం అవ్వడానికి అవకాశం కలిగి ఉంటుంది సాయంత్రం పూట సమయాల్లో మనం ఏమి చేసినా కూడా కొన్ని కార్యక్రమాలు తాంత్రిక కార్యక్రమాలుగా వెళుతుంటాయి అంటే మంచి కార్యక్రమాలు కాకుండా వెళుతూ ఉంటాయి అంటే అది నెగిటివ్ ఫలితాలు ఇవ్వడానికి కూడా అవకాశం కలిగి ఉంటారు కాబట్టి నవగ్రహ ఆరాధన ఇప్పుడు కూడా ఉదయం పూట అంటే ఎర్లీ మార్నింగ్ నుంచి 12 గంటలలోపే నవగ్రహ ఆరాధన చేసుకుంటే మంచిది సాయంత్రం వేళల్లో అయితే 6 లోపే చేసుకొని ప్రదర్శనాలు కానీ ఏదైనా చేసుకోగలిగితే మంచిదని చెప్పుకోవచ్చు నవగ్రహ ఆరాధన చేసినా నవగ్రహ జపం చేసినా నవగ్రహ పూజ చేసుకున్నా కూడా సాయంత్రం 6 గంటలలోపే మనం చేసుకోగలిగితే చాలా ప్రశస్తి చాలా అనుకూలంగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు కొంతమంది ఏం చేస్తారంటే మేము సాయంత్రం పూట చేస్తామండి సాయంత్రం పూట కుదిరితే 6 లోపే చేసుకోండి 6 గంటల తర్వాత ఏ గ్రహ ఆరాధన కానీ కొన్ని ఆరాధన కొన్ని పూజ కార్యక్రమాలు కానీ చెయ్యరాదు ఎందుకంటే సాయంత్రం సమయాల్లో ఎవరికి కూడా చేయకపోవడం చాలా ఉత్తమం ఎందుకంటే కొన్ని యోగాలు కొన్ని కర్మఫలాలు కావచ్చు తాంత్రిక హోగాలు వస్తాయి కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరిగా నవగ్రహ ఆరాధన అనేది ఉదయం పూట చేసుకోగలిగితే చాలా మంచిదని చెప్పవచ్చు.